మహాకూటమిలో సీటు కావాలనుకునే ఇతర పార్టీల అభ్యర్థులకు తెలంగాణ టీడీపీ నేతల భరోసా కావాల్సిందేనా? గ్రేటర్లో సీటు దక్కని కూటమిలోని పార్టీల నేతలకు సైతం టీడీపీయే దిక్కుగా మారిందా? గ్రేటర్ పరిధిలో తెలంగాణ తెలుగు తమ్ముళ్లకు ఎక్కువ సీట్లు దక్కుతున్నాయన్న ఆందోళన కూటమిలోని పార్టీ నేతల్లో నెలకొందా అంటే ఇక దీంతో టికెట్ ఆశించే అభ్యర్థులు అడుగులు ఎన్టీఆర్ భవన్ వైపు పడుతున్నాయా? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. మహాకూటమిలో ఆశాబహులకు ఎన్టీఆర్ భవన్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. సీట్ల పంపకాలపై కోదండరావుతో పాటు చాడ వెంకటరెడ్డిలో అసంతృప్తిగా ఉండడంతో వారిని టీడీపీ నేతలే బుజ్జగిస్తున్నారు. మరోవైపు ఇతర పార్టీల నేతలు సైతం తమకు టికెట్ ఇప్పించండి అంటూ టీడీపీ నేతల వైపు చూస్తున్నారు. గ్రేటర్ పరిధిలో టికెట్లు రావని భావిస్తున్న ఇతర పార్టీల నేతలు టీడీపీలో చేరి అసెంబ్లీ సీటు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పొత్తులో భాగంగా పటాన్చెరువుతో పాటు శేరిలింగంపల్లి, ఉప్పల్ సీట్లు టీడీపీకే దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో టికెట్లు ఆశించే ఇతర పార్టీలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ భవన్ మెట్లెక్కుతున్నారు. పటాన్చెరువు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత నందీశ్వర్ గౌడ్ తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో ఎన్టీఆర్ భవన్లో పార్టీ అధ్యక్షుడు రమణ, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో సమావేశమైన నందీశ్వర్ గౌడ్ టికెట్ హామీ వచ్చాకే పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. పొత్తులో కాంగ్రెస్కు టికెట్ రాదని గ్రహించిన నందీశ్వర్ గౌడ్ టికెట్ హామీతో సైకిల్ ఎక్కినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మరి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ సమైక్య ఆంధ్రలో ఒక వెలుగు వెలిగి నుండి ఎన్టీ రామారావు గారి హయాం నుండి, అదేవిధంగా మన రమణన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా తెలంగాణ ప్రాంతంలో కూడా మళ్ళా పూర్వ వైభవము తీసుకురావడానికి నా వంతు కృషిగా నేను నమ్ముకున్న అమ్మవారి మీద ప్రమాణం చేస్తూ నేను తప్పకుండా తెలుగుదేశం పార్టీకి నా వంతు పూర్తిగా పగలనక రాత్రనక కష్టపడి పనిచేస్తానని కూడా ఆ ఎన్టీఆర్ అన్నగారి మీద ప్రమాణం చేస్తూ నేను ఇవాళ ప్రమాణం చేస్తా ఉన్నాను సోదరులారా. ఉప్పల్ టికెట్ టీడీపీకి చెందిన దేవేంద్ర గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ కు కేటాయిస్తారన్న వార్తలతో అక్కడి కాంగ్రెస్ ఇన్ఛార్జి ఏకంగా కారెక్కేశారు. ఇక సిపిఐ పార్టీకి కూటమిలో మూడే సీట్లు దక్కనున్నాయన్న ఆందోళన ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలలో నెలకొంది. దీంతో బెల్లంపల్లి సీటు తమకే కేటాయించేందుకు సహకరించాలని సిపిఐకి చెందిన మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ టీడీపీ అధ్యక్షుడు రమణను అభ్యర్థించారు. ఇక ఖమ్మం జిల్లాకు చెందిన మరో సిపిఐ నేత కోనంనేని సాంబశివరావు సైతం తనకు సీటు దక్కేలా సహకారం అందించాలని టీడీపీ నేతలను కోరినట్టు తెలుస్తోంది. మొత్తం మీద కూటమిలో టికెట్ దక్కని ఇతర పార్టీల నేతలు టీడీపీపై మీదే ఆశలు పెట్టుకుని ఉండడంతో ఇప్పుడు ఎన్టీఆర్ భవన్ ఆశావహులకి అడ్డాగా మారింది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.